Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Friends, ee roju September 11th tarikhna 1893 America loni Chicago lo sarvamata sammelanam jarigindi. Kabatti manam ee roju class lo Vivekananda gurinchi cheppukundam. మరి వివేకానందుడు ఏంటి, ప్రపంచ సర్వమత సమ్మేళనం ఏంటి అని అనుకుంటున్నారా? కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. మన భారతదేశం తరపున చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు ప్రకటించడం ద్వారా, ప్రసంగించడం ద్వారా దీనికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. వివేకానందుడు ఎంతో ప్రసిద్ధుడయ్యాడు. కాబట్టి ఈరోజు మనం వివేకానందుడి చరిత్రను, ఆయన చేసినటువంటి కృషి, మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి మిషన్లని మరి వాటన్నిటిని మనం గమనిద్దాం. మరి వివేకానందుని యొక్క చరిత్రలోనికి వెళ్తే, మరి వివేకానందుడి యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. మనకి ఆర్ఆర్బీఎస్లో అడుగుతాడు వివేకానందుని యొక్క పూర్తి పేరు ఏంటని. నరేంద్రనాథ్ దత్తా అని ఇప్పటికి ఎన్నోసార్లు ఈ యొక్క క్వశ్చన్ రావటం జరిగింది. మరి ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా అంటే 1863 జనవరి 12. ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనగా 1863 జనవరి 12. మరి జనవరి 12 ప్రాముఖ్యత ఏంటంటే, వివేకానందుని యొక్క బర్త్డే ఆ రోజున నేషనల్ యూత్ డేగా జరుపుకోవటం జరుగుతుంది. నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుతామనగా జనవరి 12. మరి ఎందుకని జరుపుతామంటే, ఈయన యువజనులను ఎంతో ప్రోత్సహించడం ద్వారా ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం నేషనల్ యూత్ డేగా జరపడం జరుగుతుంది, జాతీయ యువజన దినోత్సవం. మరి కాబట్టి విద్యార్థులు గమనించాలి, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్టు జనవరి 12ని ఏమని ఏ విధంగా జరుపుకుంటామని, అలాగే ఎవరి బర్త్డే అని, ఇంకా ఇంపార్టెంట్ వివేకానందుని యొక్క అసలు పేరు. ఓకే ఫ్రెండ్స్, గమనించండి. మరి ఈయన యొక్క తల్లి భువనేశ్వరి దేవి, తండ్రి ఎవరనగా విశ్వనాథ్ దత్తా. విశ్వనాథ్ దత్తా అనేటువంటి వ్యక్తి వివేకానందుని యొక్క తండ్రి. తల్లి భువనేశ్వరి దేవి. మరి నరేంద్రనాథ్ దత్తా అని మనం చదువుకుందాం. మరి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది వివేకానందుడు. మరి నరేంద్రనాథ్ దత్తా నుండి వివేకానందునిగా ఎలా మారాడు, ఎలా మారాడంటే, కేత్రి మహారాజ్ అనేటువంటి వ్యక్తి పేరు మార్చుకోమని బోధించటం ద్వారా నరేంద్రనాథ్ దత్తగా ఉన్నటువంటి వివేకానందుడు వివేకానందునిగా మారిపోయాడు. ఎవరి ద్వారా అని మనల్ని బిట్ అడుగుతాడు. ఎక్కువగా గ్రూప్ 2 గ్రూప్ 1 బిట్లు ఇవి. ఎవరు పేరు మార్చుకోమని చెప్పారంటే, కేత్రి మహారాజ్ గారు నరేంద్రనాథ్ దత్తా అనేటువంటి పేరుని వివేకానందునిగా మార్చారని చెప్పవచ్చు. సరే, వివేకానందుడు అంటున్నాం, స్వామి వివేకానంద యొక్క బిరుదులు ఏంటవి అనేటువంటి మనం తెలుసుకుందాం. ఈయనకి ఎక్కువగా 3 బిరుదులు ఉన్నాయి. 3 బిరుదులు. వివేకానంద అన్నాం, మరలా ఇంకొక పేరు స్వామి వివేకానంద అని పిలుస్తున్నాం. స్వామి అనేటువంటిది ఈయన యొక్క బిరుదు అని మనం గమనించవచ్చు. 2వది కర్మయోగి. 1 స్వామి, 2 కర్మయోగి. మరి 3వది ఏమనగా, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి. హిందూ మతం యొక్క ఆధ్యాత్మికతకు రాయబారిగా ఈయనకు బిరుదు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకని మనం గమనించవచ్చు, 1893 సెప్టెంబర్ 11 జరిగిన చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఈయన హిందూ మతం యొక్క ప్రాచుర్యాన్ని ప్రకటించడం ద్వారా హిందూ మత ఆధ్యాత్మిక రాయబారిగా పిలుస్తున్నారని మనం గమనించవచ్చు. ఈయన ఏ గ్రంథాలు రాశాడయ్యా అంటే, కర్మయోగి, రాజయోగ, పాశ్చ
ప్రాచ్యత అని మూడు గ్రంథాలు రాయటం జరిగింది. నంబర్ 1 కర్మయోగి, నంబర్ 2 రాజయోగి, నంబర్ 3 పాశ్చాత్యత అని మూడవ బుక్ రాయటం జరుగుతుంది. ఈయన ఒక కరపత్రాన్ని ముద్రించాడు. మరి గ్రంథాలు వేరు, కరపత్రం వేరు. గ్రంథం అనగా ఒక బుక్ లాంటిది, కరపత్రం అనగా 1-2 పేజెస్లో చెప్పేటువంటిది. ఐఆమ్ సోషలిస్టు అనేటువంటి కరపత్రాన్ని ముద్రించాడు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐఆమ్ సోషలిస్ట్ అన్నది ఎవరు, లేదా ఐఆమ్ సోషలిస్ట్ అని కరపత్రాన్ని ముద్రించింది ఎవరు అని అడుగుతారు, స్వామి వివేకానంద. అది కనుక లేకపోతే మరి మనం నరేంద్రనాథ్ దత్తా అని టిక్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. ఇతని యొక్క తత్వం ఏమిటంటే, నరేంద్రనాథ్ దత్త యొక్క తత్వము ఆధునిక వేదాంత, ఆధునిక వేదాంత తత్వాన్ని ప్రచురించింది లేదా తెలియజేసింది ఎవరు అని అడుగుతారు, స్వామి వివేకానంద. ఆధునిక వేదాంత తత్వాన్ని ఇచ్చింది ఎవరంటారు, స్వామి వివేకానంద. గుర్తుంచుకోండి. ఈయన యొక్క నినాదం ఏమిటంటే, ఈయన యొక్క నినాదం చాలా విచిత్రంగా ఉండిద్ది. దారిద్ర్య దారిద్ర్య దేవోభవ, దారిద్ర్య అనగా పోవర్టీ, పేదరికం, దారిద్ర్యం అంటాం. దేవోభవ అనగా గాడ్ అన్నమాట, దేవునితో సమానం. దారిద్ర్యం అనేది దేవునితో స్వభావము అనేటువంటి ఈయన యొక్క నినాదం. దారిద్ర్య దేవోభవ వివేకానందుని యొక్క నినాదం. వివేకానందుడు 2 వార్తాపత్రికలను ప్రచురించడం జరుగుతుంది. వివేకానందుడు 2 వార్తాపత్రికలను ప్రచురించాడు. అవి ప్రబుద్ధ భారత్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రబుద్ధ భారత్ను ఎవరు ముద్రించారు, ఎవరి యొక్క వార్తాపత్రిక అని అడుగుతారు, లేదా ప్రబుద్ధ భారత్ అని బిట్సిస్తాడు, డైరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చేస్తాడు ప్రబుద్ధ భారత్ అని, లేదా ఇది ఏ లాంగ్వేజ్లో ఉందని కూడా అడుగుతాడు. ప్రబుద్ధ భారత్, ప్రబుద్ధ భారత్ అనేటువంటి వార్తాపత్రిక ఏ లాంగ్వేజ్లో ముద్రించబడింది, హిందీ, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లీష్. హిందీ, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లీష్, వీటిల్లో ఇంగ్లీష్లో ముద్రించబడింది, ఇంగ్లీష్లో ముద్రించబడింది ప్రబుద్ధ భారత్ అనేటువంటి వార్తాపత్రిక ఇంగ్లీష్లో ముద్రించడం జరిగింది. రెండవది హితబోధిని, వెరీ వెరీ ఇంపార్టెంట్, హితబోధిని. దీన్నే ఉద్బోధన అంటారు, హితబోధినినే ఉద్బోధన అంటారు. ఇది ఏ లాంగ్వేజ్లో ముద్రించారయ్యా అంటే, బెంగాలీలో 2 లాంగ్వేజెస్లో 2 వార్తాపత్రికలని ముద్రించడం జరుగుతుంది. ప్రబుద్ధ భారత్ ఇంగ్లీషు, మరి హితబోధిని బెంగాలీ, హితబోధిని అనేటువంటిది బెంగాలీ. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన యొక్క వార్తాపత్రికలు, అలాగే ఈయన యొక్క మారుపేరు. ఇంకోటి ఈయన యొక్క మిషన్లు, అవి ఇప్పుడు చెప్తాను. మనం చెప్తున్నాం సెప్టెంబర్ 11, 1893 ప్రపంచ సర్వమత సమ్మేళనం జరిగింది. అందులో హిందూ మతం యొక్క ప్రాచుర్యాన్ని వివేకానందుడు తెలియపరిచాడని. మరి అలాగే చికాగోలోనే కాదు, 1901 జరిగిన, ఎక్కడనగా ప్యారిస్లో జరిగినటువంటి వరల్డ్ రిజీలియస్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. వరల్డ్ రిజీలియస్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ప్యారిస్లో, ఎప్పుడనగా 1901. దీనికి ఎవరు అటెండ్ అయ్యారంటే వివేకానందుడు అటెండ్ అయ్యాడు. ఇతని అతి ముఖ్య శిష్యురాలు మార్గరెట్ నోబుల్ అని. ఎవరు శిష్యురాలని ఆల్రెడీ ఇటువరకు ఎస్ఐ కానిస్టేబుల్స్లో అనుకుంటా అడిగాడు, మార్గరెట్ నోబుల్ ఎవరని. వివేకానందుని యొక్క శిష్యురాలు, ఓకే,
అతి ముఖ్యమైనటువంటి శిష్యురాలు మార్గరెట్ నోబుల్. ఇతన్ ఈమెని సిస్టర్ నివేదిత అంటారు. సిస్టర్ నివేదిత ఎవరని అడుగుతాడు, ఆప్షన్స్లో మనకి మార్గరెట్ నోబుల్ ఉండిద్ది, సిస్టర్ నివేదిత అని ఉండిద్ది అన్నమాట. మరి సిస్టర్ నివేదిత అని ఎవరు పేరు పెట్టారంటే, వివేకానందుడే సిస్టర్ నివేదిత అని పిలవటం జరుగుతుంది, ఎవరినగా మార్గరెట్ నోబుల్ని. మరి నివేదిత అంటే, నివేదిత అనగా అర్పించబడినది, అర్పించబడినది, నివేదిత అనగా అర్పించబడినది అనేటువంటి అర్థం వస్తుంది. వివేకానందుడు తన రచనల ద్వారా ప్రాచీన భారతం యొక్క ప్రాచుర్యాన్ని ఇతర దేశాలకు తెలియజేశాడు. మరి స్వాతంత్రం జరుగుతూ ఉంది అప్పుడు, స్వాతంత్ర ఉద్యమాలు 1900లో స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఈయన ఆ నాయకులకి ఎంతో ఉత్తేజాన్ని కలిగించాడని చెప్పవచ్చు. ఆయన యొక్క బోధనల ద్వారా, రచనల ద్వారా భారతదేశం గురించి, హిందూ మతతత్వం గురించి చెప్పడం ద్వారా ఆనాటి కాలంలో ఉన్నటువంటి నాయకులకు చాలా ఉత్తేజాన్ని ఇవ్వడం జరుగుతుంది. వివేకానందుడు పిరికితనాన్ని ఖండించాడు. ఈయన రెండు మతాలను, అదే మఠాలను స్థాపించాడు. అవి ఏమనగా, రామకృష్ణ మఠం అనేటువంటి సంస్థను స్థాపించాడు 1887లో బారానగర్ పశ్చిమ బెంగాల్లోని బారానగర్ స్థలంలో 1887లో రామకృష్ణ మఠంను స్థాపించడం జరిగింది. దీని యొక్క పత్రిక ఏమనగా, శ్రీ రామకృష్ణ ప్రభ అనేటువంటిది రామకృష్ణ మఠం యొక్క పత్రిక. రెండవ సంస్థ ఏమనగా, రామకృష్ణ మిషన్ 1897 పశ్చిమ బెంగాల్లోని బేలూరు. ఇంపార్టెంట్ బిట్, ఆల్రెడీ మనకి ఆర్ఆర్బిస్లో అడిగాడు రామకృష్ణ మిషన్ ఎక్కడ ఉంది అంటాడు. బేలూరు, గుర్తుపెట్టుకోండి, బేలూరులో ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారే అంటే 1897. మరి రామకృష్ణ మిషన్కే మరొక పేరుంది, వేదాంతోద్యమం అనగా రామకృష్ణ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. మరి వివేకానందుని కొంతమంది ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందులో సుభాష్ చంద్రబోస్ వివేకానందుని ఏమంటాడయ్యా అంటే, ఆధునిక భారత నిర్మాతగా పేర్కొన్నాడు. వివేకానందుని ఆధునిక భారత నిర్మాతగా పేర్కొన్నది ఎవరు అంటాడు సుభాష్ చంద్రబోస్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారా అంటే, సృష్టి మేధావి వివేకానందుని సృష్టి మేధావి అన్నది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సుభాష్ చంద్రబోస్ ఏమంటాడంటే, ఆధునిక భారత నిర్మాతగా వివేకానందుని పేర్కొనడం జరుగుతుంది. మరి మార్గరెట్ నోబుల్ అని చెప్పుకున్నాం, ఈమె వివేకానందుని యొక్క అతి ముఖ్యమైనటువంటి శిష్యురాలు. ఈమెకి వివేకానందుడు సిస్టర్ నివేదిత అని పేరు పెడతాడు. నివేదిత అనగా అర్పించబడినది అనర్థం. ఈమె ఏ దేశస్థురాలు అని అడుగుతాడు మార్గరెట్ నోబుల్. ఏ దేశస్థురాలు అనగా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, పోలాండ్, వీటి లేదనగా మరి ఐర్లాండ్ దేశస్థురాలు మార్గరెట్ నోబుల్. గుర్తుపెట్టుకోండి, ఐర్లాండ్, కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఐర్లాండ్. వివేకానందుని యొక్క శిష్యురాలు మార్గరెట్ నోబుల్, ఈమె ఐర్లాండ్ దేశస్థురాలు. మరి ఈమె ఏం స్థాపించిందయ్యా అంటే, సంస్థల్ని శారదా మిషన్, సిస్టర్ నివేదిత బాలికల పాఠశాల, బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసింది. రెండవది శారదా మిషన్. మరి వివేకానందుడు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేస్తే ఆమె యొక్క శిష్యురాలు శారదా మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె గ్రంథాలు ఏమనగా, ఖాళీ, ది మదర్, ద మాస్టర్ యాజ్ ఐ సాహిమ్, నెంబర్ 1 ఖాళీ, నెంబర్ 2 ది మదర్, నెంబర్ 3 ది మాస్టర్ యాజ్ ఐ సాహిమ్. ఓకే, ఈ పుస్తకాల ద్వారా
ప్రేరేపణ పొంది మన యొక్క భరతమాత చిత్రాన్ని మరి గీచినది ఎవరయ్యా అంటారు, అభనీంద్రనాథ్ ఠాగూర్ భరతమాత యొక్క చిత్రాన్ని గీయటం జరిగింది. మరి మార్గరేట్ నోబుల్ 1911 అక్టోబర్ 13వ తారీఖున డార్జిలింగ్లో చనిపోవడం జరుగుతుంది. మార్గరేట్ నోబుల్ 1911 అక్టోబర్ 13వ తారీఖున డార్జిలింగ్లో చనిపోవడం జరుగుతుంది. మరి ఇదండి సెప్టెంబర్ 11వ తారీఖున 1893 అమెరికాలో చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనం కారణంగా వివేకానందుడు హాజరయ్యాడు. దానిని అంశంగా తీసుకొని ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖున కాబట్టి వివేకానందుని యొక్క జీవిత చరిత్ర గురించి, ఆమె శిష్యురాలైనటువంటి మార్గరెట్ నోబుల్ గురించి, వివేకానందుడు స్థాపించినటువంటి సంస్థలు, ఆయన అసలు పేరు, ఆయన పేరు మార్పు, బిరుదులు, వార్తాపత్రికలు, మరి అలాగే ఆయన యొక్క రచించినటువంటి గ్రంథాలు, కరపత్రికలు, స్లోగాన్, ఇవన్నీ మనం చెప్పుకోవటం జరిగింది. వివేకానందుని యొక్క గురించి మనకు కనీసం ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆలోచించండి, వివేకానందుని గురించి ప్రతి ఎగ్జామ్లో కనీసం ఒక మార్కు వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఆయన యొక్క శిష్యురాల గురించి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆమె గురించి ఈ యొక్క వీడియోలు చెప్పడం జరుగుతుంది. ఆయన కరపత్రాలు వదలొద్దు, నినాదం, గ్రంథాలు, మారు పేరు, ఎక్కడ పుట్టాడు, ఏ సభలకు హాజరయ్యాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎంత ఇంపార్టెంట్ కాబట్టి నేను యొక్క వీడియో చేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నాని టెక్ అనే వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.